అందరికీ నమస్కారం. కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి స్వాగతం. మేము ఈరోజు మీ ముందుకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాం. మొదటిగా, భారతదేశ టెలికాం నియంత్రణాధికార సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులైనారు? రామ్ సేవక్ శర్మ, రంజన్ మాథ్యూ, విక్రమ్ లిమాయే, డి శివలింగయ్య. ఆన్సర్, రామ్ సేవక్ శర్మ. ఈయన ఈ పదవిలో సెప్టెంబర్ 2020 దాకా ఉంటారు. ఏ రైల్వే స్టేషన్ A1 కేటగిరీలో శుభ్రతలో 2018 సంవత్సరపు ప్రథమ బహుమతి వచ్చింది? జైపూర్, జోధ్పూర్, తిరుపతి, వరంగల్. ఆన్సర్, జోధ్పూర్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్వేలో ఈ విషయం తెలియజేశారు. తర్వాతి స్థానాల్లో జైపూర్, తిరుపతి వచ్చాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కొండ సంరక్షణ పథకం కాంతి వెలుగు కింద 72వ స్వతంత్ర దినోత్సవం నాడు ప్రకటించినది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు. ఆన్సర్, తెలంగాణ. ఈ పథకం కింద 3.7 కోట్ల మంది ప్రజలు కవర్ అవుతారు. మరియు ఇందులో స్క్రీనింగు, మెడిసిన్సు, స్పెక్టికల్సు, సర్జరీసు ఉచితంగా ఇవ్వబడతాయి. నిహాల్ సరీన్ 53వ చదరంగపు గ్రాండ్ మాస్టర్ ఏ రాష్ట్రం చెందినవాడు? కేరళ, తమిళనాడు, అస్సాం, ఒరిస్సా. ఆన్సర్, కేరళ. ఇతను 53వ గ్రాండ్ మాస్టర్ ఇండియాలో మరియు చదరంగపు చరిత్రలో 12వ యువ ఆటగాడు. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్గా ఎవరు నియమించారు? జి సతీష్ రెడ్డి, సంజయ్ మిత్ర, ఎస్ క్రిస్టోఫర్, కృణాల్ ఎస్ దాస్. ఆన్సర్, జి సతీష్ రెడ్డి. ప్రస్తుతం ఈయన రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఒరిస్సా ప్రభుత్వం యువశక్తిని గుర్తించడానికి ఏ పథకం ప్రవేశపెట్టింది? మూ హీరో, మూ ఒరిస్సా, మూ పవర్, మూ ఒరిస్సా, మూ స్టార్టప్, మూ ఒరిస్సా, మూ యూత్, మూ ఒరిస్సా. ఆన్సర్, మూ హీరో, మూ ఒరిస్సా. యువకుల్లో గల నైపుణ్యతను గుర్తించడకు ఒరిస్సా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థ ఎన్నికలను ఏ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బహిష్కరణ చేశాయి? అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్. ఆన్సర్, జమ్మూ కాశ్మీర్. రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇచ్చే 35A నిబంధనను కొందరు సర్వోత్తమ న్యాయస్థానంలో సవాలు చేశారు. దాన్ని పరిరక్షించడకు ఎన్నికలు బహిష్కరణిస్తున్నట్టు ప్రధాన పార్టీలు తెలియజేశాయి. ప్రపంచంలో అవినీతి సొమ్ము 185 లక్షల కోట్లు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ శ్రీ గుటెరాల్స్ చెప్పారు. ఇది స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం? 5, 5, 6, 8, 10. ఆన్సర్, 5. హీరో మోటో కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ క్రీడాకారుడు నియమితుడయ్యాడు? విరాట్ కోహ్లీ, ధోని, సచిన్ టెండూల్కర్, రాహుల్. ఆన్సర్, విరాట్ కోహ్లీ. మహిళా క్రికెట్లో అత్యధిక ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్లకు ఎవరు నాయకత్వం వహించారు? మిథాలీ రాజ్, చార్లెట్ ఎడ్వర్డ్, బోలిందా క్లార్క్, పూనమ్ రౌత్. ఆన్సర్, మిథాలీ రాజ్. ఈమె 118 వన్డే మ్యాచ్లకు నాయకత్వం వహించారు. మీకు తెలుసా ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థ ఏది? దీని జవాబు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.